Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, APSSDC nunchi moodu job notifications aithe raavadam jarigindi. Deeniki sambandhinchinatvanti details telusukunte manaki intermediate ITI diploma degree PG qualifications unna valiki ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మార్నింగ్ నేను ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కానీ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఒకసారి చూడండి. లేదన్నట్లయితే మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. ఈ వీడియో కంటే ముందు చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీకు కానీ ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. చాలామంది ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారు. జాబ్స్ కూడా వచ్చినట్లుగా నాకు మెయిల్స్ చేస్తున్నారు, అదేవిధంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మన ఛానల్ ద్వారా కొంతమందికి జాబ్స్ వస్తున్నాయంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి అల్స్టమ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్తో పాటుగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అయితే ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ రోల్ చూస్తే ట్రైనింగ్ జాబ్స్ అని భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ డిప్లొమాలో మెకానికల్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2019లో ఎవరైతే పాస్అవుట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏజ్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకున్నట్లయితే 2.5 lakhs పర్ యానం అయితే ఇస్తారు. బోనస్ కూడా 50,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. చాలా మంచి జాబ్స్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ చూస్తే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఆన్లైన్లో టెక్నికల్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సిటీలో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆల్స్టమ్ శ్రీ సిటీలో మనకి ఈ వర్క్ అనేది ఉంటుంది. ఇంకా చూస్తే ప్రాసెస్ ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు జిల్లాలకు సంబంధించినటువంటి డిఎస్డిఓలు ఉంటారు, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా మీ యొక్క సెలక్షన్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు జాబ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్తో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ అనేవి మీకు ఒక మంత్లో శ్రీ సిటీలో నేర్పించడం జరుగుతుంది. అది 1 month ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ ట్రైనింగ్ని వాళ్ళకి ఆల్స్టమ్ కంపెనీలో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే 1 month ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ లొకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో ఉంటుంది. ట్రైనింగ్ కోర్స్ ఏంటంటే మీకు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఈ కోర్స్ అనేది ఉంటుంది. అది కూడా 1 month ఉంటుంది. సర్టిఫికెట్ కూడా మీకు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళతో పాటుగా ఆల్స్టమ్ కంపెనీ వాళ్ళు సంయుక్తంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అది ఇస్తారు. ప్లేస్మెంట్ అనేది మీకు ఇది ఏదైతే కోర్స్ ఉందో 1 month కోర్స్ అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆల్స్టమ్లో ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటుగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ట్రైనింగ్లోనే మీకు ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది. అది కూడా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కల్పిస్తున్నారు కనుక చాలా మంచి సౌకర్యాలతో మీకు ఈ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పాను, డిప్లొమా మెకానికల్. అయితే డిప్లొమా ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ, అదేవిధంగా ఏదైనా పీజీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు కానీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయకూడదు. లేదన్నట్లయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. రిజిస్ట్రేషన్ అనేది మనకి 25 సెప్టెంబర్ వరకు కూడా టైం అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఏ ధర్మేంద్ర 9848302333 అనే నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా డౌట్స్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. సెకండ్ నోటిఫికేషన్ చూస్తే మనకి హెట్రో కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. హెట్రో కంపెనీ మీ అందరికీ తెలిసిందే, ఒక ఫార్మా కంపెనీ. ఇక్కడ హెట్రో డ్రగ్స్లో ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతున్నాయి. జాబ్ రోల్స్ ఏంటంటే జూనియర్ ఆపరేటర్, జూనియర్ సూపర్వైజర్, అదేవిధంగా జూనియర్ కెమిస్ట్. 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ
చేస్తున్నారు. డిపార్ట్మెంట్ చూస్తే మనకి జూనియర్ ఆపరేటర్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, జూనియర్ సూపర్వైజర్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, జూనియర్ కెమిస్ట్ అనేది క్యూఏ క్యూసీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ బట్టి ఈ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ అయితే ఇస్తుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, బీకామ్ చేసిన వాళ్ళు కానీ, బీఏ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా లేదా మెకానికల్ చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా కెమికల్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమాలో ఏ కోర్స్ చేస్తున్నా సరే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ ప్రొడక్షన్లో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకి మీరు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగాలు చూస్తే మీకు ఐటీఐలో ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకి ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదన్నట్లయితే ఎనలైటికల్ కెమిస్ట్రీ, అదేవిధంగా బీఫార్మ్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఈ జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకి 1.56 పర్ యానం అయితే ఇస్తారు. అలవెన్సెస్ కూడా ఉంటాయి, అటెండెన్స్ బోనస్ ఉంటుంది, ప్రొడక్షన్ బోనస్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది, ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉంటుంది, ఇయర్ బోనస్ ఉంటుంది, ఎల్టీఏ ఇంక్రిమెంట్స్, పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, అన్ని సౌకర్యాలు కూడా మనకి కల్పించడం అయితే జరుగుతుంది. ఇక జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగాలకి మనకి అప్రెంటిస్షిప్ 1 ఇయర్ అని చెప్పడం అయితే జరిగింది, 10,000 బై హ్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చూస్తే జూనియర్ కెమిస్ట్కి 1.80 పెర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక చూస్తే మనకి ఈ జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకి 2015 నుంచి 2019 పాస్అవుట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి 2017 నుంచి 2019 పాస్అవుట్స్ అనేవాళ్ళు ఈ జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఏజ్ ఎలిజిబిలిటీ అయితే చెప్పలేదు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూస్తే మనకి 50 50 50 అంటే మొత్తంగా ఈ 3 విభాగాల్లో 150 ఉద్యోగాలు అయితే భర్తీ జరుగుతుంది. బిలో 28 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగాలకి అవకాశం అయితే కల్పిస్తున్నారు. అయితే కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి. హైదరాబాద్ లేదా విశాఖపట్నం అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది సెప్టెంబర్ 26 వరకు కూడా ఉంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి, లేదన్నట్లయితే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏదైనా వాట్సాప్ గ్రూప్లో కానీ ఈ వీడియోని షేర్ చేసినట్లయితే మిగతా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరో నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బిఎఫ్ఎస్ఐ అనే కంపెనీ ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఈ కంపెనీ నేమ్ చూస్తే మనకి ఇది బిఎఫ్ఎస్ఐ వాళ్ళు భర్తీ చేస్తున్నారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే రెండు రకాలుగా ఉద్యోగాల భర్తీ అయితే ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్లో అప్రెంటిస్షిప్లో రూరల్ రిటైల్, అప్రెంటిస్షిప్లో బ్యాంక్ ఇన్సూరెన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇవన్నీ కూడా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది బీటెక్ అవనివ్వండి లేదా డిగ్రీలో సాధారణ డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం ఇలాంటి కోర్సెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది 9,000 పెర్ మంత్ అయితే ఇస్తారు ఈ ఉద్యోగాలకి, మరో ఉద్యోగాలకి 10,000 పెర్ మంత్ అయితే ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అనేది ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి, లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 30 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు, లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 209 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ చెప్పారు. టోటల్గా 239 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సెప్టెంబర్ 27 వరకు కూడా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయడానికి చేయగానే మీరు ఏ జాబ్కి అప్లై చేసినా సరే గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క నేము, అదేవిధంగా అక్కడ మొబైల్ నెంబరు, అడ్రస్ ఇలాంటివన్నీ కూడా అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా ఎంటర్ చేసి మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయొచ్చు. ఎటువంటి ఫోటోలు కానీ ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉండదు. సో చాలా సింపుల్గా మీరు 1 or 2 మినిట్స్లో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేవచ్చు. మీరు ఎన్ని జాబ్స్కి అవకాశం ఉంటే అన్ని జాబ్స్కి కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి
ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. సో ఈ విధంగా మనకి APSSDC నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వస్తే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. జై హింద్.